హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వరమహాలక్ష్మి సిల్క్స్ షోరూం లో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఏటా ప్రతి పండుగను వినియోగదారులు ఉద్యోగులతో కలిసి సంప్రదాయబద్దంగా జరుపుకుంటామని వరమహాలక్ష్మి సిల్క్స్ డైరెక్టర్ కళ్యాణ్ చెప్పారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన చెప్పారు. అంటేనే కైండ్ ఆఫ్ టెంపుల్ ఫీల్ ఉన్న షోరూము. సో ఇది మేము ఒక వస్త్ర దుకాణంలా కాకుండా ఐ మీన్ గుడిలాగా చూసుకుంటూ ఉంటాము. ఇక్కడ జరిగే ఇక్కడ ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రతి విశేషమైన పండగలకి మేము ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. సో కార్తీక మాసం సందర్భంగా ఇవాళ కోటి దీపాలు వెలిగించాలని మా సిబ్బందితో ఇవాళ ఏర్పాటు చేశాము. అలానే వ్రతాలు కానీ ప్రతి పండగలకి దీపావళి కానీ ఇది కానీ, సో ఈ కాంచీపురం వరమహాలక్ష్మి ప్రత్యేకత అదనమాట. సో ఈ టెంపుల్ ఫీల్ ఉన్న షోరూమ్ కాబట్టి సో అమ్మవారు కూడా ఇక్కడ మాకు లోపల ఉన్నారు. రోజు నిత్యం పూజలు చేస్తూ ఉంటాం, అర్చన జరుగుతూ ఉంటుంది. మాకే కాదు మా కస్టమర్లు కూడా ఈ కార్తీక మాస సందర్భంగా వాళ్ళు ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి, ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కార్తీక మాస శుభాకాంక్షలు. ప్రతి పండుగని సెలబ్రేట్ చేస్తాము. ఈసారి కార్తీక మాసం సందర్భంగా కోటిగతులు ఈ సోమవారము, అందులో ప్రత్యేకమైంది ఈరోజు పౌర్ణమి. 70 ఏళ్లకు ఒకసారి వచ్చే చంద్రుడు మనకి దగ్గరగా కనిపిస్తూ ఉంటాడని ఈరోజు విశేషము. సో మేము మా ఇంట్లోనే కాకుండా మా సిబ్బంది అంతా మా కుటుంబ సభ్యులుగా భావించి మేము ఇక్కడ మా సిబ్బందితో పాటు అందరం కలిపి పరమశివుడిని ఆశీస్సుల కోసం ఇక్కడ ప్రార్థిస్తున్నాము.